టీటీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేసే ప్రతిపాదనే లేదన్నారు ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి. మోత్కుపల్లి వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమన్నారు. దీనిపై వివరణ కూడా అడిగామని, ఆయన సమాధానం తర్వాతే ఏం చేయాలన్న దానిపై చర్చిస్తామన్నారు రావుల. మోత్కుపల్లి గారి విలీన ప్రతిపాదన చర్చకు వచ్చిందంటే విలీనం అనే ప్రతిపాదన ఈ చర్చలన్నీ ఎందుకు చెప్తాయి? ఈ పోరాటాలను ఎందుకు పెట్టుకుంటాం? పల్లె పల్లెకి ఎందుకు పోతాం? వాడవాడలకు ఎందుకు పోతాం? ఈ కార్యక్రమాలన్నీ తీసుకుంటున్నాం, మరింత ప్రస్ఫుటంగా మరింత బలంగా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి మేము వాళ్ళ కార్యక్రమం తీసుకున్నాం అంటేనే దాని సారాంశం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎలాంటి చర్యలు తీసుకోపోవడం అన్నది ఇక్కడ సందర్భం కాదు. విషయం ఏంటంటే ఆయన 18వ తేదీ చెప్పిన తర్వాత 19 వాళ్ళ ఇంట్లో ట్రాజెడీ ఉంది, 20 నాటి వాళ్ళు ఇక్కడ మేము సమావేశం ఉన్నాం, వస్తాడని ఏదైనా ప్రతిస్పందన దానికి సంబంధించిన వివరణ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేసినాం. ఆయన ఆ కారణం చేత రాలేకపోతున్నాను సమాచారం పెట్టి ఉన్నాడు. మేము ఇవాళ ఈ చర్చల సారాంశాన్ని, కార్యకర్తల మనోభావాలను, జరిగిన అన్ని అంశాలను కంపైల్ చేసి ఒక నోట్ రూపకంగా తయారు చేస్తున్నాం. దాని మీద కేంద్ర పార్టీకి పంపిస్తాం.